తల్లి పాకాల వండు వాలంటీర్గా పనిచేస్తున్నానండి. నిన్న మాకు ఏదైతే మాకు మా తోటి వాలంటీర్లకి అందరికి సమస్య రావడము అందరూ చాలా బాధపడ్డారు. ఇంకోటి ఏంటంటే నిన్న రావడం బయోమెట్రిక్ అని మా మీదే ఒక దుర్భాష వచ్చింది. వీళ్ళు బయోమెట్రిక్ మేము చెప్పడం వల్ల వీళ్ళు రిజైన్ చేస్తున్నామని కుసుమ కుమారి మేడం గారు చెప్పారు. కానీ దానివల్ల ఎవరూ చేయటం లేదు. ఇంకొకటి ఏంటంటే నిన్న రావడం వల్ల 10 మంది వాలంటీర్ని తీసేస్తే మిగిలిన వాళ్ళందరూ నోరు మూసుకొని వర్క్ చేస్తారు అంటున్నారు మేడం. ఎందుకు తీసేస్తారండి? ఏం తప్పు చేశారు? ఎందుకు తీసేసి వాళ్ళు ఎందుకు మేడం చెప్పిన పని చేస్తూ తోటి వాలంటీర్ని కూడా మోటివేట్ చేసి వర్క్ చేయించినందుకు వాళ్ళని తీసేస్తారా? ఏం చేశారని వాళ్ళు తీసేయాలి. ఇప్పుడు ఆ 10 మందిని తీసేస్తే ఆ 10 మంది వెనకాల మిగిలిన వాళ్ళందరూ ఉంటారు. ఈ 10 మంది వెళ్ళని వాళ్ళు వాళ్ళ వెనకాల మిగిలిన వాళ్ళందరూ ఉండి అందరూ రిజైన్ చేస్తారు. ఇంకోటి ఇంకొకటి ఏంటంటే మేము గవర్నమెంట్ కి అగైనెస్ట్ కాదు. మేము జస్ట్ అగైనెస్ట్ ఫర్ ఈవో కుసుమ కుమారి మేడం కి మాత్రమే. ఆమె చేసే పదజాలం మాకు నచ్చలేదు. దయచేసి మా సమస్యని పై అధికారుల వరకు తీసుకెళ్లి మాకు ఒక పరిష్కారం తీర్చాల్సింది. నిన్న పేపర్లో వచ్చినట్టుగా బయోమెట్రిక్ కోసం అయితే మేము దీన్ని చెయ్యలేదు, బయోమెట్రిక్ కోసం అని చెప్పడం అయితే తప్పు. బయోమెట్రిక్ వేయమంటున్నారు. మేము డైలీ రోజు 10 గంటలకు ఆఫీసుకు వెళ్తున్నాము. 12, 12:30, 1 గంట, 1 కూడా మేము ఇంటికి తిరిగి వస్తున్నాము. తిరిగి వచ్చినప్పుడు నిన్న మేము 10 గంటలకు వెళ్ళి 2 గంటలకు తిరిగి వచ్చాము. మళ్ళీ 3 గంటలకు వెళ్ళి సాయంత్రం వచ్చాము. రోజు మేము 10 గంటలకు వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ 12 or 1 మేము ఇంటికి తిరిగి వస్తున్నాము. ఆ టైంలో మాకు బయోమెట్రిక్ వేయలేదని ఎలా అంటారనేది మాకు అర్థం కాలేదు. కానీ మేము 10 కెళ్ళి 2 వరకు వర్క్ చేస్తా ఉన్నా కానీ బయోమెట్రిక్ వెళ్ళే బయోమెట్రిక్ అనేది మాకు సమస్య కాదు. బయోమెట్రిక్ అనేది సమస్య కాదు. 10 గంటలకు వెళ్ళినా కానీ 10:30 అయినా కానీ మా దగ్గర బయోమెట్రిక్ వేయించుకోవట్లేదు. ముందు సచివాలయం సిబ్బంది వేసిన తర్వాత మాత్రమే మమ్మల్ని వేయమంటున్నారు. బయట వెయిట్ చేస్తున్నాము. ఆఫీస్ లోకి వెళ్ళమంటే బయట వెళ్ళమంటున్నారు మమ్మల్ని. సచివాలయం సిబ్బంది కూడా మమ్మల్ని రెస్పెక్ట్ లేదు. మా బెనిఫిషరీస్ ముందర మమ్మల్ని ఇలా మాట్లాడడం వల్ల కనీసం మా 50 హౌసెస్ లో వాళ్ళు ఉన్నప్పుడు తీసుకెళ్లి మేడం ఇది పరిస్థితి అని చెప్తే వాళ్ళు వాళ్ళ ముందర మమ్మల్ని తిట్టం. కనీసం మినిమం వాలంటీర్ అంటే మినిమం రెస్పెక్ట్ కూడా లేదు మాకు ఇక్కడ. అందుకనే మేము చేసాం. కానీ మేము బయోమెట్రిక్ కోసం మేము అటెండెన్స్ వెయ్యమనేసి పదజాలం వాడడం వల్లే మేము రిజైన్ చేస్తున్నాం అంతే. కానీ బయోమెట్రిక్ అయితే మాకు సమస్య కాదు. ఇంకో బయోమెట్రిక్ అనేది రీజన్ కాదు. ఎక్కడా లేని బయోమెట్రిక్ సిస్టమ్ పాకాల్లో మాత్రమే ఉంది. అన్ని చోట్ల ప్రతి వాలంటీర్స్ 3 డేస్ మాత్రమే బయోమెట్రిక్ వేస్తున్నారు. కానీ మన పాకాలలో రిజిస్టర్ లో సైన్ చేస్తున్నాం. ఎవ్రీడే రిజిస్టర్ లో సైన్ చేస్తున్నాము. ఎవ్రీడే 10 ఇంకొక మాట 10 to 10:15 లోపు 55 మంది బయోమెట్రిక్ ఎలా వేస్తారు?